హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి స్పెషల్ రెసిపీ సకినాలు. ఈరోజు ఈ రెసిపీని పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా రైస్ని ఒక రాత్రి మొత్తం నానబెట్టుకొని మార్నింగ్ వాటర్ ఏమీ లేకుండా వడగట్టుకొని ఈ విధంగా పిండిని పట్టించుకోవాలి. ఇలా సకినాల పిండిని పట్టించుకున్న తర్వాత 3 kgs పిండికి 75 grams వామ అలాగే 1/2 kg నువ్వులు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సరిపడినన్ని నీటిని వేసుకుంటూ మరొకసారి పిండిని బాగా కలపాలి. సకినాలను చుట్టుకోవడానికి అనుకూలంగా ఏ విధంగా పర్ఫెక్ట్గా ఉంటుందో అంతవరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద సకినాలను వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మన చేతిలో సరిపడినంత పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా సకినాలను చుట్టుకోవాలి. చేతితో ఇలా వేయడం రాని వాళ్ళు ఏదైనా కవర్ తీసుకొని అందులో పిండిని వేసుకొని ఎడ్జ్కి చిన్న హోల్ లాగా చేసుకొని కూడా చుట్టుకోవచ్చు. సకినాలను ఈ విధంగా సన్నగా వేసుకోవడం వలన ఇవి తొందరగా ఫ్రై అవ్వడంతో పాటు చాలా క్రిస్పీగా ఉంటాయి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే వీడియోని లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ఇలాంటి మరెన్నో వీడియోలు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని సకినాలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా వేసుకున్న సకినాలను ఒక ప్లేట్ సహాయంతో మరొక ప్లేట్ మీదకి ఈ విధంగా తీసి అమర్చుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇవి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఈ సకినాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మిగిలిన సకినాలు మొత్తం కూడా వేయించుకొని తీసుకోవాలి. సంక్రాంతి స్పెషల్ రెసిపీ సకినాలు రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే మరిన్ని వీడియోలు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.